ఉపాధ్యాయ నిరుద్యోగులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు జనసేన నాయకుడు నాగబాబు. మెగా డిఎస్సి హామీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయం జరిగేలా చూస్తానని హామీనిచ్చారు నాగబాబు. మన ఏపీ స్టేట్లో ప్రైమరీ స్కూల్ టీచర్స్ నుంచి హై స్కూల్ వరకు ప్లస్ వన్ ప్లస్ టూ వరకు మనకున్నటువంటి ఖాళీలు 35,000. రేపొద్దున 1 ఇయర్ 2 ఇయర్స్ రిటైర్ అయిపోతే కూడా చాలామంది టీచర్లు దాదాపు 40-41 మందికి రీచ్ అవుతారు. రాజశేఖర రెడ్డి గారు వాడిన కాన్సెప్టే జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి రిలీజ్ చేస్తాం అంటే 35,000 పోస్టులకి టీచర్లను భర్తీ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. జరిగిపోయి ఇంచుమించు 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో మొన్న ఒక 6,000 మంది అని అనౌన్స్ చేశారు. ఇది 6,000 మంది అంటే 35,000 పోస్టులకు 6,000 మంది అనౌన్స్ చేశారు. సో ఇంకా చాలా దీంట్లో ఈ క్లిష్టమైనటువంటి మ్యాటర్ ఉన్నా కూడా నాకు అర్థమయ్యేది జరిగేంటంటే వీళ్ళందరూ కూడా ఈ కుర్రవాళ్ళందరూ కూడా ఒక ఈ క్వాలిఫైడ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు ఇంచుమించు 10 లక్షల మంది ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. ఒక 50,000 లక్ష అటు ఇటుకు ఉన్న 10 లక్షల మంది రెడీ టు రైట్ ద ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్స్ రైట్కి రెడీ ఉన్నారు. అయితే ఇంచుమించు 5 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ. పిల్లలు కూడా రాసి రెడీ అయ్యి ఇంట్లో తల్లిదండ్రులకు భారం అవుతున్నాం అనే బాధ వాళ్ళలో, అట్ ద సేమ్ టైం మేము ఇంకా మాకు జాబులు రావట్లేదని కళలు వదిలేసి వీళ్ళందరూ యంగ్స్టర్స్. బాధ అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంచుమించు వీళ్ళలో ఈ డిఎస్సి అనే ఆశ చూపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంచుమించు ఒక 8 లక్షలు ఆ రోజుల్లో 6 లక్షల మంది ఉన్నా సరే 6 లక్షల మంది ఇంచుమించు 5-6 లక్షల మంది పైగా చాలా మా లైఫ్లు మారిపోతాయి, మా జీవితాలు మారిపోతాయి అనే దీంట్లో వైసీపీని గెలిపించారు వీళ్ళందరూ. ఇవాళ గెలిపించిన వాళ్ళని ఉపయోగపడక ఎవరికి ఉపయోగపడండి ప్రభుత్వం ఎందుకని నాకు అనిపిస్తుంది. ఇట్స్ వెరీ బ్యాడ్. ఎందుకంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారు వయసు అయిపోతుంది ఇంకా తల్లిదండ్రులకు భారంగా అయిపోతున్నావు అనే బాధ యూత్లో ఎంత ఉంది. సో నాకేమంటే 35,000 పోస్టుల్లో నువ్వు 6,000 పోస్ట్ అనౌన్స్ చేసి 1,600 కర్నూలుకి ఇచ్చి మిగతా అన్నీ ఇచ్చారు. అది 8,000 మొత్తం 8,000 మంది ఇచ్చారు. 6,100లో 1,600 కర్నూలుకే ఇచ్చారు, మిగతావి ఏదో కొంత సర్దారు. సో అది ఎంతమందికి ఇస్తారు? ఈ వెయిటింగ్ ఏమో 35,000 పోస్టులు ఉన్నాయి, 10 లక్షల మంది రైటర్ రెడీ ఉన్నారు, మీరు 6,000 మందికి ఇచ్చారు. 6,000 మందిని ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు? డెఫినెట్గా ఇది మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం. జనసేన టీడీపీ అలయన్స్లో మేము ఎంతవరకు చేయాలో మనస్ఫూర్తిగా చేస్తాం. 10 లక్షల మందే మేము చూడాలి. 10 లక్షల మంది వెనకాల ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని చూస్తున్నాం, 10 లక్షల కుటుంబాలు. అందులో కనీసం 35,000 కుటుంబాలు బాగుపడతాయి, మిగతా వాళ్ళకి క్వాలిఫై కాకపోవచ్చు. ఈ కుర్రలందరూ ఏం చేస్తున్నారు? గత 5 సంవత్సరాల నుంచి వస్తుంది జాబ్ అని చెప్పి చేసి మరి బతుకు తెరువు కోసం వీళ్ళు కూలి పనులకు వెళ్ళటం, లేకపోతే ఇంకేదన్నా వరి కోతలకు వెళ్ళటం, విద్య బోధించడానికి ముందుకు వచ్చినటువంటి యూత్ యంగ్ టీచర్స్ వీళ్ళు అక్కడికి రిస్ట్రిక్ట్ అయిపోతే యూత్కి ఎవరు జ్ఞానం బోధిస్తారు, ఎవరు చదువు చెప్తారు? సో ఇదంతా మాకు చాలా డిస్టర్బ్ కనిపించింది. బయటకు వచ్చి చూసి నాకు బాధ అనిపించింది. డెఫినెట్గా బాబు మీ యొక్క అప్పీల్ని కానీ దేనైనా సరే నేను ప్రెసిడెంట్గాను అలయన్స్ ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తాను. డెఫినెట్గా రాబోయే జనసేన అలయన్స్ ప్రభుత్వంలో మా వరకు మీకు ఎంతవరకు న్యాయం చేయగలం అంతవరకు న్యాయం చేస్తాం. మేమేంటంటే మీ ఎవరైతే 10 లక్షల మంది క్వాలిఫై అయిన వాళ్ళు, మేము మిమ్మల్ని ఓటర్గా చూడటం లేదు, మనుషులుగా చూస్తున్నాం. సో యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ అవర్ పర్సెప్షన్ టువర్డ్స్ పీపుల్. మనుషులుగా మేము ఎంత గౌరవిస్తుందో తెలుసుకోండి. సో మీరేం చేస్తారు అదనేది మీ వ్యక్తిగత ఇష్టం. బట్ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం డెఫినెట్గా దీని మీద అడ్రస్ చేయాలని చెప్పి నేను గట్టిగా ఫైట్ పోరాడుతాను. అయితే మీ తరఫున నేను పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనసు ఉన్న వ్యక్తి, మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు కోఆపరేట్ చేస్తారు.